ఆరోసారి మరో పిల్లి మొగ్గ వేసిన చంద్రబాబు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎన్నిసార్లు మాట మార్చారన్న దానిపై ఒక వీడియో రెగ్యులర్గా నెటిజన్లకు తగులుతూనే ఉంటుంది. పదేళ్లు కాదు 15 ఏళ్లు హోదా ఇవ్వాలంటూ వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఎన్నికల సమయంలో డిమాండ్ చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మాట మారుస్తూ వచ్చారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని ఒకసారి, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని మరొకసారి, హోదాతో వచ్చే ఉపయోగం లేదని మరోసారి. ప్రస్తుత పరిస్థితుల్లో హోదా కోసం పట్టుబడకుండా కేంద్రం ఇచ్చింది తీసుకోవడం తప్ప మరో దారి లేదని ఇంకోసారి చెబుతూ వచ్చారు చంద్రబాబు. చంద్రబాబు ఎన్నిసార్లు లైన్ మార్చినా జనం, ప్రతిపక్షం మాత్రం ప్రత్యేక హోదాకు కట్టుబడే ఉండడంతో చంద్రబాబు ఎత్తులు పారలేదు. హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం కూడా పెడతామని వైసీపీ ప్రకటించడం జనాల్లో హోదా సెంటిమెంట్ బలంగా మారిందని సర్వే రిపోర్టులు రావడంతో చంద్రబాబు ఆరోసారి గొంతు సవరించారు. అనంతపురం జిల్లా పర్యటనలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని లేటెస్ట్గా డిమాండ్ చేశారు. హోదా వీలు కాదంటేనే ప్యాకేజ్కు అంగీకరించామని, ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు హోదా ఇస్తున్నప్పుడు ఏపీకి ఎందుకు ఇవ్వరని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి హోదా ఇచ్చి ఏపీని ఆదుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంపైన చంద్రబాబు విమర్శలు చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయకుండా తనను తిడితే ఏమొస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. 14 ఆర్థిక సంఘం ద్వారా హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పింది, ఎవరికీ హోదా ఇవ్వమన్నారు, ప్రత్యేక సాయం చేస్తామన్నారు. హోదాలో ఏమొస్తాయో అవన్నీ ఇస్తామంటే ప్రత్యేక సమయానికి ఒప్పుకున్నా, అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నప్పుడు మాకు కూడా హోదా ఎందుకు ఇవ్వరని డిమాండ్ చేస్తున్నా, అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. నేను అకారణంగా అడగడం లేదు, గుండె ధైర్యంతో ముందుకు వెళుతున్నా. కానీ ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో అందరికంటే తలసరి ఆదాయంలో తక్కువగా ఉన్నాం. 29 సార్లు ఢిల్లీ వెళ్ళా, హామీలు అమలు చేయాలని కోరాను, కానీ చేయలేదు. రాష్ట్రానికి కేంద్రం అరకొర సాయం మాత్రమే చేసింది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.